యాదగిరి గుట్ట నుండి రాజాపేట మీదిగా సింగారం వరకు రోడ్ ప్యాచ్ వర్క్ పనులు నిధులు మంజూరైన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ఆగిపోయాయి. వెంటనే ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పనులు త్వరగా పూర్తి చేయాలని సదర్ కాంట్రాక్టర్ను హెచ్చరించారు. మరి మన ఎమ్మెల్యే గారు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ అకాల వర్షాల కారణంగా గుంతలు పడ్డాయి కాబట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదికగా 25 లక్షల రూపాయలు బ్యాచ్ వర్క్లకు కొట్లాడి కాంట్రాక్టర్తో కొట్లాడి మరి ఇప్పుడు వర్క్ చేపించడం జరుగుతుంది. మరియు నిన్న మొన్న కాంగ్రెసు కొంతమంది ఆడవాళ్ళు ఇడవాళ్ళు మోపైన కాంగ్రెసులు ఏదో మేము తెచ్చినాం కానీ ఏదో బతుకున్నట్టు చెప్పుకోనికి మేమేదో సాధించినాము ఎంపీ గారి దగ్గర ఏదో తెచ్చినాము మేమేదో వర్గీయపిస్తున్నాం అనేది కల్లిపోలి మాటలు చెప్పుకుంటూ బతకనీకి వాళ్ళు బతకనేర్చిన వాళ్ళు తప్ప సేవలు చేసిన వాళ్ళు కాదు. ముఖ్యంగా అయ్యయ్య గారు చెప్పరాజు కొలుపు కూడా ఎక్కారని మనిషి ఆయనే ఆయన గొప్పతనం ఏందో మనం మదర్ డే సందర్భంగా చూసినాము. మేము ఏదో గెలుస్తాం పొడుస్తాం తీస్తాం బిల్ రాయలేకు 3 ఓట్లు రాలే మదర్ డే ఎలక్షన్లలో. కనుక ఏదో కల్లిపోలి మాటలు చెప్పి ఊరు ఊర ఏదో వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు అన్ని డూప్లికేట్ వాటర్ ప్లాంట్లు ఒక్కటి కూడా సంవత్సరం నడిచిన చరిత్ర లేదు ఆలేరు నియోజకవర్గంలో. ఆయన చేస్తున్న ఓన్లీ వ్యాపార నిమిత్తం ఇవన్నీ ఆయన పబ్బం గడుపుకొని చేస్తున్నారు తప్ప ఆయన ఒక రాజకీయంగా పబ్బం గడుపుకోవడం తప్ప నిజంగా సేవ చేస్తున్నారంటే మన మహేందర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డి గారు మొన్న ధర్నా చేస్తామని కాంట్రాక్టర్ను కూడా బెదిరి చేయడం జరిగింది. దానికోసం వాళ్ళు దిగొచ్చి ఇమ్మీడియట్లీ మన ప్యాచ్ వర్కులు రాజపేట నుంచి సింగారం సైదాపురం గుట్ట వరకు మరి ఇలా వర్క్ చేయడం జరుగుతుంది. కనుక కొంతమంది కార్యకర్తలను చేతిలో పెట్టుకొని కిరాయికి పెట్టుకొని మరీ పైసలు ఇచ్చి రోడ్ల మీద కార్యక్రమాలు చేపిస్తారు తప్ప వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు. ముఖ్యంగా బీర్లాయలేలగా చేస్తున్న మోసాన్ని ఎండగటనీకే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. అనవసరంగా అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారిని మహేందర్ అన్న గారిని ఎక్కడ మాట్లాడినా ఇప్పటి నుంచి ఎక్కడదక్కడ ఎండగట్టి ఊర్లలోకి రానియకుండా చేసే పరిస్థితి కొని తెచ్చుకోవద్దని మరి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.